చేతులెట్టిందన్న ఫ్రెండ్స్, నా పని కూడా పోయింది. నేను ఎక్కడికి వెళ్ళాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అటు చూస్తే నా ఫ్యామిలీ మొత్తం చచ్చిపోతాను అంటున్నారు. వాళ్ళు బయటకు కూడా వెళ్తలేదు ఈ గొడవైన కాడి. నేనేం పాపం చేశాను ఫ్రెండ్స్, నమ్మినందుకు నాకెంత శిక్ష. నా తల్లిదండ్రులు మొత్తం అందరూ చనిపోతాను అంటారు. నేనేం చేయను, ఇక్కడ చూస్తే పని పోయింది. నాకు ఉన్నకు రూము కూడా లేదు. నేనేం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నాకు లాంటి తప్పులు ఎవరు చేయకండి అమ్మ. నేను ఒకటి నమ్మి నా జీవితం నాశనం చేసేసుకున్నాను. నా జీవితం పోయిందమ్మ. ఆడబిడ్డ కూడా ఇలా అవ్వద్దు. నేను అందుకే ఈ వీడియోలు పెట్టాను. ముందు నుంచి నేను ఏది ఆశించి కాదు, మిగతా పెడుతున్నాను. వాళ్ళు మొత్తం నువ్వు సచ్చిపోనే చెప్తున్నారు, నువ్వు రాకు, నువ్వు అక్కడ. హాయ్ అండి, ఈ వీడియో కేవలం పట్టణం వచ్చిన ప్రతిభతల కోసం. వీడియో ఈ ప్రతిభతలు అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఈ పట్టణం వచ్చిన ప్రతిభతలు మొన్న మూడు రోజులు నాలుగు రోజులు బట్టి నుంచి ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించి నన్ను మోసం చేశాడు, నా ఫోన్ తీయట్లేదని ఏడుతూ ఉన్నారు కదా. అదేదో పాపం తెలిసో తెలియకో తప్పు చేసింది. తను ఒప్పుకుంటుంది కదా తప్పు చేశానని. తన్నెందుకు ఇంకా మీరు బాధపడేదాన్ని ఇంకా ఎందుకు బాధపెడతారు? తన వీడియోలు పెట్టుకుని తన ఏడ్చిన వాయిస్తో మళ్ళీ డబ్బింగ్ చేసి తన వీడియో తన ఫొటోస్ పెట్టుకుని తన ఏంటి సంసారం సతరంగం అని పాటలు పెట్టను, నీకు మొగ్గులు లేడంట ఒకతే, నీకు పిల్లలు లేడంట ఒకతే. అరే అదే మన ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తారు, మనం ఇలాగే మాట్లాడతామా? తెలుసో తెలియకో ఏదో పొరపాటు చేస్తారు, చేయలేని వాళ్ళు ఎవరో లేరు. మీరు పతిపెతల మీకేమీ దూరలేదా? ఇండియా నుంచి నిక్కర్సుగానే కోయటికి వచ్చారా? ఇక్కడ పోను కోయటికి వచ్చిన తర్వాత మీకేమీ దూర్చుకోకుండా నీళ్ళల్లో పనిచేస్తున్నారా? ఇది కొంతమందికి అమ్మాయిని ఎవరన్నారో వాళ్ళకే ఇది. మీరు కొయ్యింట్లో మీకేమీ లేవా? బయటకు వచ్చినప్పుడు షుటీలకు వస్తారు కదా, మీకెవరు ఉండరా? మీరేమి తప్పు చేయకుండా నిక్కర్సుగా వెళ్ళిపోతున్నారా? ఇది అందరికీ కదా, అమ్మాయిని ఎవరైతే ఆ మాదిరిగా అంటున్నారో వాళ్ళకే. ఒకవేళ వాడు చూస్తే అలా చేసే పాప మా అమ్మాయి మెంటల్గా అదో రకంగా అయిపోయింది. మీరు చూస్తే ఇలాగ అమ్మాయి మీద ఇలా షటర్లు వేసే. ఆ అమ్మాయి చచ్చిపోతే ఏంటి ఆ అమ్మాయి పరిస్థితి? కొంచెమన్నా అర్థం చేసుకుంటున్నారా? అదే మన ఇంట్లో ఎవరికైనా జరిగితే మనం ఎలా అలర్ చేసుకుంటామా? ఏదో మంచి మాటలతో తప్పు రా ఇలా చేయకూడదు నమ్మొద్దు అని ఏదో చెప్పుకుంటాం మనం. ఆ అమ్మాయి కూడా అంతే కదా. ఎవరైనా ఇంట్లో భర్త సరిగ్గా లేనప్పుడు, వాళ్ళు పరిస్థితి సరిగ్గా లేనప్పుడు ఎవరన్నా స్నేహంగా చెప్పిన మాటలు నమ్మేసేస్తారో వాళ్ళ మంచోళ్ళన్నీ వాళ్ళ మీద ఎక్కువ ఆధారపడిపోతారు. అలాంటప్పుడు వీళ్ళు మోసగాళ్ళు ఏం చేస్తారో అదే ఛాన్స్గా తీసుకుని వాళ్ళ దగ్గర డబ్బు గుంజేయటం, వాళ్ళని వాడుకోవటం, వాళ్ళని వదిలిపెట్టేయటం. అలాంటప్పుడు ఇంట్లో అలా ఉన్న అమ్మాయి సడన్గా ఒకళ్ళు వచ్చి ప్రేమ చూపించేటప్పటికి అమ్మాయి పూర్తిగా నమ్మేస్తుంది. ఎవరైనా సరే అలా నమ్మేసినప్పుడు సడన్గా అతను ఫోన్ ఆఫ్ చేసేటప్పటికి అమ్మాయికి బాధ కలిగింది, ఏడ్చుకుంటుంది. మీరెందుకు అలాగా లేని పోని కామెంట్లు, నీ మొగుడు లేడా అని ఒకటి పెడుతుంది, నీకు పిల్లలు లేరా అని ఒకటి పెడుతుంది. మరి మీకు మొగుడు పిల్లలు ఉన్నారు కదా, మీరు తప్పు చేయట్లా? మీరు సంసారిలా? అరే మగోళ్ళు అంటే పొంది తిడుతున్నారు, వాళ్ళకి హక్కును తిట్టి, అది ఆడవాళ్ళు మనం తప్పు చేస్తున్నాం కాబట్టి తిట్టి హక్కు ఉన్నది వాళ్ళు తిడుతున్నారు. మీకేమైంది? మీరు ఆడవాళ్ళే కదా, మీరు ఆడవాళ్ళే కదా. నా మీద కూడా ట్రోలింగ్ చేస్తారు, చేసుకోండి. ఐ డోంట్ కేర్, నేను భయపడను. అది తింగరదు కాబట్టి లైవ్లోకి వచ్చి ఏడుతుంది అది. అర్థమైందా? కొంచెం బుద్ధి జ్ఞానం తెలుసుకుని బతకండి అమ్మా.